వాళ్ళ బాబాయిని చంపేసినంత సులభం అనుకున్నాను నన్ను కూడా చంపేయడానికి. రాయలసీమలో కూడా మాట్లాడతాడు ఈ సాక్షి గుమస్తా చెప్పాడంట నువ్వు తిట్టరాని. తిట్టమంటే మేము అనుకోనుంటే మొద్దు సీను అప్పట్లోనే చంద్రబాబు నాయుడిని ఇంట్లోకి పోయి లేపేసేవాడంట. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ లోకేష్ అంట. నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తాటాకు చప్పుళ్ళకు కుందేళ్లు బెదరతాయా? నా దగ్గర నీ కథలన్నీ ఇంకొక నాలుగు కేసులు పెడతావు బెదిరించి అంతే కదా నువ్వు చేసే పని. మూడున్నర ఏళ్లుగా అదే పని చేస్తున్నావు. అమాయకులు అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, అచ్చెం నాయుడు పేరు చెప్పు, లోకేష్ పేరు చెప్పు, నిన్ను వదిలేస్తాం, ఇదే పని. నారాయణ పేరు చెప్పు. నేను ఒక్క ప్రభాకరన్ చూశారు 29 కేసులు. పదహైదు కేసులు అట్రాసిటీ కేసులు ఏం బీకారని అడుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి నేను కూడా అనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి కదల్లేవు, నీ మనుషులు కూడా కదల్లేరు. జాగ్రత్తగా, నీకు పోలీసులుంటే నాకు ప్రజలున్నారు. నువ్వు కానీ మమ్మల్ని కానీ ఒక దెబ్బ వేయాలంటే ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు, బట్టలిప్పిస్తారు. కానీ మిమ్మల్ని కూడా నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు అన్ని కూడా మీరు చూడండి, ఇప్పుడే ఒక ఆడబిడ్డ, ఒక యాదవ, రెండే రెండు ఎద్దులు. ఒక ఎద్దుకు వైరస్ వచ్చింది, ఆ ఎద్దు చనిపోయింది. ఎవడు ట్రీట్మెంటే పట్టించుకోవాలా? కనీసం హాస్పిటల్లో మందులు లేవు, వెటనరీ హాస్పిటల్లో. కడాన ఆ ఆడబిడ్డకు 50,000 అవుతుందంటే పార్టీ 50,000 ఇచ్చి ప్రభాకర్ అధ్వర్యంలో ఆ ఎద్దును పట్టిస్తామని హామీ ఇచ్చాం ఆ ఆడబిడ్డకి. నేను అడుగుతున్నా ఇదేం కర్మవునా కాదా? గవర్నమెంట్ చేయాలా లేదా ఈ పని? చేయలేని దొద్దమ్మ ప్రభుత్వం మనకు అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇవే కాదు, ఈరోజు మీరందరూ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయిందా లేదా? ఆగిపోయిందా లేదా? ఈరోజు మీరు చూస్తే మదనపల్లిలో విద్యా దీవెన. ఏంటా విద్యా దీవెన? నేనే స్కాలర్షిప్లు ఇచ్చా, స్కాలర్షిప్లు పోతా ఉంటాయి, నీకు అట్ట కాదు. ఆ విద్యా దీవెన ఒక మీటింగ్ పెట్టాలి, సాక్షికి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, టీవీలకు ఇచ్చుకోవాలి, దోచుకోవాలి. అదే మరి మళ్ళా వాళ్ళకందరికీ ఇంట్లో వాళ్ళ అకౌంట్ లో ఆడబిడ్డల అకౌంట్ కేస్తే ఆ డబ్బులు మన వాళ్ళు తాగుడుకు అలవాటుమైన మన వాళ్ళు ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళా మందు షాపులో ఆ డబ్బులు ఖర్చు పెడితే మళ్ళా ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఆడబిడ్డల అకౌంట్ కేసి జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కు తెప్పించుకుంటాడు తమ్ముళ్ళు. ఎంత తెలివైనవాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది ఆయన చేసే అభివృద్ధి. స్కూల్లో అరాకుర స్కాలర్షిప్లు మన పిల్లల మధ్యలో నాపేస్తున్నారు, చదువుకోవడం లేదు. నాడు నేడు అన్నాడు, కలర్లు కొట్టాడు, కలర్లు పిచ్చా, కానీ పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచనే లేదు. ఈరోజు 3.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ని ఎక్కడ రిక్రూట్ చేశారా? స్కూల్స్ అన్ని మూసేశాడా లేదా? 6,000 స్కూల్స్ మూసేశాడు. నాణ్యత పడిపోయింది, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇది అడిగితే సమాధానం చెప్పడు. అందుకే నేనన్నా ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని. నేను 6 రోజు చదివించాను పిల్లల్ని, మీ పిల్లల్ని బాగా చదువుకోమన్నాను, చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఎంత ఆస్తి ఇచ్చావనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివించావో చాలా ముఖ్యం. దానివల్ల ఏదైనా సాధిస్తారని నేను 6 రోజు చెప్పా. ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ రైతు బిడ్డ
రైతు కూలీ బిడ్డ ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఆయుధంగా తీసుకొని ప్రపంచం మొత్తం పోయారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నువ్వు ఉద్యోగం ఇచ్చావు, ఏం ఉద్యోగం? వాలంటీర్ ఉద్యోగం, మటన్ కోట్లో ఉద్యోగం, ఫిష్ మార్ట్ లో ఉద్యోగం. దానికి గొప్ప చెప్పుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న చదువుకున్న మన పిల్లలు మటన్ మార్కెట్ లోనో ఫిష్ మార్ట్ లో ఉద్యోగం చేయడం అంటే ఇదేం కర్మేగా తమ్ముళ్ళు? ఐటీ పని చేయవలసిన పిల్లలు ఇది చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న హాస్పిటల్లో మందులు ఉన్నాయా? ఆరోగ్యశ్రీ పనిచేస్తా ఉందా? ఇప్పుడే ఒక ఆడబిడ్డ వచ్చింది, నా కిడ్నీలు పోయినాయి, డబ్బులు లేవని అడిగే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి? ఆడబిడ్డకు నేను అడుగుతున్న ఒక లెటర్ రాస్తా ఈ రోజే ముఖ్యమంత్రి, నీకు ధైర్యం ఉంటే ఆడబిడ్డకు డబ్బులు శాంక్షన్ చేయి, లేకపోతే నీ కార్యక్రమం ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని తగలబెట్టమని అడుగుతున్నా. ప్రజలకు ఉపయోగపడకపోతే తగలబెట్టాల్సిన అవసరం ఉంది, మాటలు చెప్పడం కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇంకొక విషయం, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ చూడండి, మీ జీవన ప్రమాణాలు బాగా పడిపోయినాయి. ఒక విషయం చూడండి, అరాకొర డబ్బులు బ్యాంకులో వేస్తానంటాడు కానీ ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో మొత్తం దోచేసుకుంటాడు. ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా పరిపాలన మంచి పరిపాలన ఉంటే ఆ పరిపాలన ద్వారా మీ జీవితాలు బాగుండాలి కదా, మీరు ఆనందంగా ఉండాలి కదా, అప్పు చేయకుండా ఆదాయం పెరగాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? ఆదాయం పెరిగిందా? అప్పులు పెరిగాయా? అప్పులు పెరిగాయా లేదా? అప్పులు పెరిగాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. చూడు జగన్మోహన్ రెడ్డి, నీ పాలన దరిద్రపు పాలన, పనికి మాలిన దద్దమ్మ పాలన, విభజన కంటే భయంకరమైన పాలన ఈ జగన్మోహన్ రెడ్డిది. అందుకే అభివృద్ధి అంటూ సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతూ ఒక చీకటి పాలనకి ఇతను ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితి వచ్చాడు. నేను అందుకే చెప్పాను, ఒక పోలవరం పూర్తి చేస్తే రైతులు బాగుపడితే అది అభివృద్ధి, ఒక అమరావతి పూర్తి చేసి ఆదాయాన్ని పెంచి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే అది అభివృద్ధి, పంటకు మద్దతు ధర వచ్చి రైతు 10 రూపాయలు మిగిలిపెట్టుకుని కుటుంబం అంతా కూడా సంక్రాంతి ఆనందంగా చేసుకుంటే అది అభివృద్ధి. గిరిజన కుటుంబాలు విద్య ఆరోగ్యం బాగా ఇచ్చి ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళని ఆదుకుంటే అది అభివృద్ధి. దళితులకి అదే మరి పేద బిడ్డలకి ఉన్నత చదువులు చదివించి ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఇక్కడే ఉద్యోగం ఇప్పిస్తే అది అభివృద్ధి తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. శాంతి భద్రతలు నాగరిక ప్రపంచంలో ఇంట్లో ఎవరైనా ఆనందంగా పడుకుంటున్నారా? మీరు కంటి నిండా నిద్రపోతున్నారా? మీరు కారణం ఏంటి? రాత్రి ఎవడొస్తాడో గొడ్డలి పోటుగాడు. పోలీసులు కూడా ఈ మధ్య గోడ దూకుతున్నారు. మీరెక్కడన్నా సోషల్ మీడియాలో ఒక చిన్న ఇది పెడితే పోలీసులు గోడ దూకి మన ఇంటికి వస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పేరుతో బాబాయిని చంపితే ఈ పోలీసులకి కనపడదు. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక నాగరిక ప్రపంచంలో ఒక హింసావాది నేర చరిత్ర కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మనమంటాం ఒక సామెత, దొంగ చేతికి తాళం ఇస్తే ఏమవుతుందని. దొంగ చేతికి తాళం ఇస్తే ఇల్లు దొంగిలించబోతాడు. ఈరోజు నేరస్తుడు చేతికి రాష్ట్రాన్ని ఇచ్చారే మీరు, ఎవరికి రక్షణ తమ్ముళ్ళు? ఎవరి ఆస్తికి రక్షణ? నీ మెడ మీద కట్టి పెట్టి నీకు ప్రాణం కావాలా, ఈ ఆస్తి కావాలంటే ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? ప్రాణం కావాలంటారు, అన్ని రాయించుకుంటున్నారు.